మొన్న ఆర్తులకు అంబలి పంపిణీ, నిన్న ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి తోడ్పాటు, ఇప్పుడు గర్భిణులకు నెల నెలా పౌష్టికాహారం పంపిణీకి శ్రీకారం చుట్టారు. స్పందించే మనసుండాలే కానీ సాయం చేయడానికి ఎన్నో మార్గాలుంటాయని నిరూపిస్తున్నారు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ శాసనసభ్యుడు కోనేరు కోనప్ప. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సిర్పూర్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా మారుమూల గిరిజన ప్రాంతాలే అధికం. రక్తహీనత కలిగిన గర్భిణీలు అనారోగ్యానికి గురవడం, కొన్ని సందర్భాల్లో చనిపోయిన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. వీటిని కొంతలో కొంతైనా తగ్గించాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పౌష్టికాహారం పంపిణీకి శ్రీకారం చుట్టారు. శాసనసభ్యుడుగా తనకు వచ్చే జీతంలో సగం మొత్తం దీనికోసమే వెచ్చిస్తున్నారు. ముందుగా తన నియోజకవర్గం పరిధిలో ఉన్న గర్భిణుల జాబితాలను తయారు చేయించిన కోనప్ప వారిలో బాగా రక్తహీనత ఉన్న మహిళలు 164 మంది ఉన్నట్లు గుర్తించారు. నిపుణులతో సంప్రదించి నెల నెలా పౌష్టికాహారం అందించాలని నిర్ణయించారు. దీనికోసం ఒక్కో గర్భిణికి నెల నెలా 1.5 కిలో రాగిపిండి, 1.5 కిలో బెల్లం, 1.5 కిలో పల్లిపట్టి, 1/2 కిలో నువ్వులతో కలిపి మొత్తం 5 కిలోల కిట్ను పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఒక్కో కిట్కు దాదాపు 500 నుంచి 600 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఎమ్మెల్యే భార్య రమాదేవి నేతృత్వంలోనే ఇంట్లోనే శాస్త్రీయ పద్ధతిలో పౌష్టికాహార ప్యాకెట్లు తయారు చేయిస్తున్నారు. నియోజకవర్గంలో గుర్తించిన 164 మంది గర్భిణులకు ఒకే రోజు పౌష్టికాహార పంపిణీని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగురామన్న చేతుల మీదుగా కాగజ్ నగర్లో లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి గర్భిణి 5వ నెల నుంచి కాన్పు అయ్యే వరకు నెల నెలా ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా పౌష్టికాహార ప్యాకెట్ల పంపిణీకి పథకం సిద్ధం చేశారు. నేను ఏదైనా వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ రక్త పరీక్షలు చేయించినప్పుడు 7 పాయింట్లు ఉన్న ఆడపిల్లలు 160 మంది ప్రస్తుతం ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళకి మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. ఒక ఆడబిడ్డకి 4 నెలల పాటు ఈ పోషకాహారాన్ని అందించి నా వంతుగానే ప్రయత్నం చేద్దామని చెప్పి మొదలుపెట్టే కార్యక్రమం ఇది. ఇది 1 సంవత్సరం కాలం పాటు కంటిన్యూగా నేను కొనసాగిస్తాను. అన్నీ మన ఇంట్లో స్పెషల్గా తయారు చేయటం, ప్రత్యేకంగా మనుషులను పెట్టి అందరితో తయారు చేస్తున్నాను. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదొక మాకు ఇదొక లక్ష్యంలాగా అనిపించింది, మంచి ధ్యేయంలాగా అనిపించింది. ఇట్లాడేనిసి ఆరాధిస్తాం, మేము చేస్తున్నాం తప్పకుండా. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలో ప్రతి వేసవిలో రోజుకు 15,000 లీటర్ల అంబలి పంపిణీ చేస్తారు. 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2,700 మంది విద్యార్థులకు 3 నెలల పాటు తన సొంత డబ్బులతో మధ్యాహ్న భోజన పథకం కొనసాగిస్తున్నారు. పోలీసు నియామక పరీక్ష కోసం 300 మంది అభ్యర్థులకు భోజన వసతితో పాటు నిపుణులతో కూడిన శిక్షణ ఇప్పించారు. అదే సంకల్పంతో ఇప్పుడు పౌష్టికాహారం పంపిణీ చేపట్టారు. గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారం పట్ల స్థానికుల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే గారు కిట్ గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన కిట్ మంచి విషయమే, అందరికీ మంచి జరుగుతుంది. కానీ కొందరికి డబ్బు ఉంటుంది, కొందరికి ఉండదు. 4 నెలల పాటు ఈ కిట్ని ఇస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం. పేదోళ్ళు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్కి అయితే చాలా మంచి కృతజ్ఞత చెప్పుకోవాలనేసి అనుకుంటున్నాను. సమస్య తలెత్తినప్పుడు అయ్యో పాపం అంటూ ఓదార్చడం కాదు పరామర్శ అంటే, ఆ సమస్యకు దారితీసిన కారణాలను అన్వేషించాలి. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అదే చేస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని నిరుపేద బాలింతలకు తన సొంత డబ్బులతో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇతర ప్రజాప్రతినిధులకు ప్రేరణగా నిలుస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లా.